స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు ఢిల్లీ వసంత్ గారు. రైట్, కొద్దిసేపట్లో టీఎస్పిఎస్సి మాజీ చైర్మన్ గంటా చక్రపాణి గారు, అలాగే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మారి కూడా మనతో లైవ్లో జాయిన్ కాబోతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. రైట్గా, తెలంగాణ గడ్డ పైన రాజధాని నడి బొడ్డున ఒక అద్భుత దృశ్యం ఆవిష్కారం కాబోతోంది. కేవలం 2 సంవత్సరాల కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే ఒక గొప్ప భవంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఆ భవంతి ఒట్టి భవంతి కాదు, అది తెలంగాణ పాలనా సౌధం. సో ఆ పాలనా సౌధాన్ని ఇవాళ మధ్యాహ్నం 12 గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు జాతికి అంకితం చేయబోతున్నారు. సో ప్రతి ఒక్కరి గుండె ఉప్పొంగుతుంది ఆ అద్భుతమైన కట్టడాన్ని చూసి. ఇంత గొప్ప అద్భుతమైన కట్టడం మన తెలంగాణ సచివాలయంగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంగా అది ప్రసిద్ధికి ఎక్కడం అనేది ప్రతి ఒక్కరిని కూడా చాలా సంతోషపరుస్తుంది. రైట్, వసంత్ గారు, ఇటీవలే ఒక భారీ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది, 125 అడుగుల భారీ విగ్రహాన్ని. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన తెలంగాణ సచివాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జాతికి అంకితం చేయబోతున్నారు. నిజంగా ఇవాళ ఆవిష్కారం కాబోతున్నటువంటి ఆ ఘట్టం తెలంగాణ ప్రభుత్వ చరిత్రలో, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక మంచి రోజుగా ఎట్లా నిలవబోతోంది, ఒక మంచి నాందిగా కూడా ఎట్లా నిలవబోతోంది? జాతీయ రాజకీయాలలో గుణాత్మక మార్పును ఆశిస్తూ, భరతజాతి నిర్మాణం కోసం నడుము బిగించినటువంటి మాననీయులు, ధనజీవి, గౌరవనీయులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేధామదనంలో భాగంగా పుట్టినటువంటి ఈ కట్టడము, దీంట్లో ఒక సమాధానం ఉన్నది, దీంట్లో ఒక ప్రశ్న ఉన్నది. ఈ కట్టడంలో మనం చూస్తున్నాము ముఖ్యమంత్రి గారి స్టేట్మెంటు, ఒక సైద్ధాంతిక అవగాహన ఉన్నది, ఒక తాత్విక పునాది ఉన్నది. ఎందుకంటే మనం చరిత్రలో చాలామందిని చూసాం, ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో చూసినప్పుడు చివరి నిజాం కాలంలో ఉన్నటువంటి మన కట్టడాలు కానీ, కాకతీయుల కాల్వల విషయంలో కానీ, లేకపోతే చెట్లు నాటిన అశోకుని గురించి మాట్లాడతాము, శ్రీకృష్ణదేవరాయల గురించి మాట్లాడతాం, కానీ భరతజాతికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ అస్తిత్వమే కాదు. ఈరోజు ఈరోజు మీరు కాకతీయుల దగ్గర నుంచి మనం మాట్లాడుతున్న సందర్భంలో భారతదేశం అనగానే ఒక వసతిక కుటుంబంగా భావించేటువంటి దేశంలో ఈ దేశంకు తగ్గట్టు పునాదులు ఇంకా తోవలే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు కట్టడమే కాదు, సాక్షాత్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ యొక్క తాత్విక భావనను దాన్ని ప్యాకేజ్ చేసేసి ఈరోజు దేశం ముంగట ప్రజెంటేషన్ చేసాడు. ఇక మీరు అన్నట్టు నిజంగానే తెలంగాణ ఉద్యమం సాధించినటువంటి అపురూప విజయము. ఆనాడు ఎంతోమంది అవహేళన చేశారు మన తెలంగాణ ఉద్యమం గురించి. మీరు ఈరోజు ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు స్టార్టప్ స్టేట్గా చూసినప్పుడు అసలు కట్టడానికంటే కొంచెం వెనకెళ్ళి చూసినప్పుడు మనము గౌరవ ముఖ్యమంత్రి చాలా విషయాల్లో ఒక మెచ్యూరిటీ, పరిపక్వత ప్రదర్శించారు. ముఖ్యంగా మీరు చూస్తే కరోనా కాలంలో టిమ్స్ ఏదైతే హాస్పిటల్ ఏదైతే నిర్మాణం చేసిందో అది యావత్ ప్రపంచం ఆ రోజు గర్వించింది. అంతేకాదు దేశంలో ఎక్కడ గురుకులాలు ఈరోజు మన రాష్ట్రంలో నిర్మించిండు. అంతేకాదు ఉమ్మడి జిల్లాలలో కొత్తగా ఏర్పడిన జిల్లాలకు అడ్మినిస్ట్రేటివ్ భవనాలు ఏర్పాటు చేసిండు. ఇంకా మనం వెళ్ళి చూసినప్పుడు సాగునీటి పరంగా కాళేశ్వరం కావచ్చు, రక్షణ పరంగా శాంతి భద్రత పరంగా చూసినప్పుడు ట్విన్ టవర్స్ కావచ్చు, ముఖ్యంగా సాంకేతిక అభివృద్ధిలో చూసినప్పుడు ఐకానిక్, అది ఒక ఐకానిక్ బిల్డింగ్స్, అది తరతరాలుగా నిలిచిపోయేటువంటి బిల్డింగ్స్, అవి నిలిచిపోయే బిల్డింగ్స్ ఇవన్నీ. కాబట్టి ఈరోజు మనం నూతన సెక్రటేరియట్ నిర్మాణం ద్వారా మనం ప్రపంచానికి చెప్పాల్సిన అంశం ఏంటంటే ఆధునిక ప్రపంచము, ఆధునిక మానవుడు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యకు గౌరవ ముఖ్యమంత్రి పరిష్కార వేదికగా ఈరోజు సెక్రటేరియట్ మనం చూపెట్టాలి. ఒక సెక్రటేరియట్ కాదు, ఇక్కడ ఇన్ని విషయాలు ఉన్నాయి ఇందులో. అంతే ఎందుకండి, తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో ఎవరి విజన్ ఉంది? చాలామంది మేధలు అంటారు కాదు, గౌరవ ముఖ్యమంత్రి విజన్ ఉంది. ఏంటి ఆ విజన్? ఉమ్మడి జిల్లాల యొక్క అస్తిత్వ పునాదుల మీద, అది మన వెండి కడియం కావచ్చు, లేకపోతే శిఖం కావచ్చు, రంగు కావచ్చు, చీర కావచ్చు, ప్రతి ఒక ఆ రూపానికి ఒక తాత్విక పునాది ఉన్నది. కాబట్టి ఇది క్రెడిట్ అంతా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ఇవ్వాలి. ఈనాడు నిన్ననే మనం చూసాము బుద్ధి సొసైటీ నుంచి ఒక గౌరవం వచ్చింది. ముఖ్యంగా మా ప్రాంతము ఉమ్మడి ఓల్డ్ నైజాం స్టేట్ కింద చూసినప్పుడు మా దగ్గర కూడా బుద్ధ విహార్లు జైరాబాద్ పక్కకి అక్కడ సెంటర్లు ఉన్నాయి. ఈరోజు వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి తరఫున వచ్చి మేము మాట్లాడతాము, ఎన్నికల్లో ప్రచారం చేస్తామనేటువంటి ఒక మాట వాళ్ళు బుద్ధిస్ట్ మాంకులు తీసుకుంటున్న సందర్భం ఈరోజు. రైట్, ప్రస్తుతం మనతో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య గారు జాయిన్ అయ్యారు. లక్ష్మయ్య గారు నమస్తే అండి. నమస్కారం రాజేష్. లక్ష్మయ్య గారు, ఇవాళ ఒక దేశం అంతా ఒక ఆసక్తిగా చూస్తోంది, ఒక గొప్ప పరిపాలనా సౌధాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ సందర్భంగా
मुख्यमंत्री गारु कावच्चु राष्ट्र प्रभुत्वं कावच्चु देशानिकि ई डाक्टर बीआर अंबेडकर् तेलंगाणा सचिवालय प्रारंभोत्सवं संदर्भंगा एटुवंटि ओक मेसेज इस्तुंदि? ఒకటి ఈ ఒక ప్రజాస్వామ్య దేశంలో పాలన సాగించడానికి కావాల్సిన ఆధునిక వసతులు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోజురోజుకు పరిపాలన అనేది చాలా చాలా రూపాలు మారుతా ఉన్నాయి. ఈ రోజు మునుపటిలాగా కేవలం ఫిజికల్ గానో లేకుంటే కాగితాలతోనో ఫైళ్ళతోనో కాకుండా ఒక ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిపాలన అవసరం. దానికి ఖచ్చితంగా నిర్మాణం కూడా దానికి అనుగుణంగా ఉండాలి. అది అట్లా లేకపోతే ఏమవుతుంది అంటే మనం పరిపాలన సాధించడం పాత భవనాల్లో పాత పద్ధతుల్లో సాధ్యం కాదు. రెండో విషయం ఏమిటి అంటే ఈ నిర్మాణం కూడా చాలా మంది అనుకుంటున్నట్టు అదేదో ముస్లిం పద్ధతుల్లో చేశారు లేకుంటే అదేదో ముస్లింల డోమ్లు పెట్టారు. అసలు డోమ్ అనేది ముస్లిం కాదు, ఎప్పుడో మెసపటోమియా కాలం నుంచి ఉన్న నిర్మాణాలు అవి. ఆ నిర్మాణాల్ని అనేక దేశాలు అందిపుచ్చుకున్నాయి. అది చైనాలో అటువంటి డోమ్లు కనబడతాయి, నీకు యూరోప్ లో కనబడతాయి, ఇండియాలో కనబడతాయి. తర్వాత బుద్ధిస్టు నిర్మాణాల్లో కూడా డోమ్ అనేది ఒక ప్రధానమైన అంశంగా మనకు కనబడుతుంది. అది కేవలం ముస్లింలు పెట్టుకున్నారు, మేము డోములు పగలగొడతాం, ఇంత అజ్ఞానం వద్దు. మనుషులకి ఎప్పుడైనా ఒక నిర్మాణం జరిగినప్పుడు అది మంచి చెడు చూడాలి, దాని నిర్మాణం చూడాలి, దాని చరిత్రను కూడా చదవాలి. అంతేకాని కేవలం ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడి మేము ఓట్లు సంపాదిస్తాం, మిగతా వాళ్ళ ఓట్ల కోసం మాట్లాడతాం అంటే చాలా అది ఏమంటారు షార్ట్ సైట్ అంటే ఒక హ్రస్వ దృష్టి అంటే ఒక దాన్ని మనిషికి ఉండాల్సిన లక్షణం కాదు. ఒక మనిషి కుంచిత స్వభావం అంటారు లక్షణం, కుంచితం కూడా కాదు, ఇంకా చాలా కుంచుకుపోవటం. అసలు మనిషికి అనేవాడికి అటువంటి ఉండకూడదు. తర్వాత రెండోది ఒక పార్టీ, జాతీయ పార్టీ, అంతర్జాతీయంగా మేము బాగా చాలా దేశాల్లో మా పార్టీ ఉంది, మేము ప్రపంచంలోనే అత్యంత సభ్యత్వం కలిగిన పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీ నాయకులైనా కనీసం స్థానిక నాయకులకు చెప్పాలి. ఈరోజు నిన్ననే రిలీజ్ చేశారు అన్ని చోట్ల, ఈవెన్ గుజరాత్ ఇంకో చోట ఇంకో చోట అన్ని చోట్ల అన్ని చోట్ల ఉన్నాయి, కొత్తగా వచ్చింది కాదు ఇది. కాబట్టి ఇది రెండో అంశం. అందుకే నేనేమంటున్నా, వెల్కమ్ బ్యాక్ టు వార్తలు. వాస్తవాలు దేశంలోనే అత్యద్భుత కట్టడాల్లో ఒకటిగా చరిత్రకు ఎక్కబోతున్న చరిత్ర ఆల్రెడీ చరిత్రకు ఎక్కినట్టే చెప్పవచ్చు. చరిత్రకు ఎక్కినటువంటి ఒక గొప్ప సచివాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ జాతికి అంకితం చేయబోతున్నారు. రైట్, లక్ష్మయ్య గారు ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా నిజంగా మీరు చెప్తున్నట్టుగా కొత్త సచివాలయం నిర్మించుకోవాలి అన్న తలంపు దగ్గర నుంచి ఎన్నో విమర్శలు, ఎన్నో మాటలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో కేసులు, ముఖ్యమంత్రి గారిని నానా రకాల మాటలు ఇవన్నీ కూడా దాటుకొని తర్వాత నిర్మాణ శైలి గురించి ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఒక ముస్లింకి సంబంధించినటువంటి కట్టడం మాదిరిగా ఉన్న రకరకాల వ్యాఖ్యలు కావచ్చు, అవన్నీ దాటుకొని ఇవాళ సగర్వంగా జాతికి అంకితం ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి గారు. నిజంగా ఇది అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని స్ఫూర్తి పొందేందుకు పక్కనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉంటారు. 125 ఫీట్స్ అడుగులకు అంబేద్కర్ విగ్రహం కూడా ఉంది. సో ఒక అంబేద్కర్ స్ఫూర్తి రాష్ట్రానికి, దేశానికి మన హైదరాబాద్ గడ్డ నుంచి ఎట్లా అందబోతోంది? ఇది ఒక అద్భుతం, ఇది ఒక అద్భుతమైన ప్రదేశం కాబోతున్నది. ఎందుకంటే అక్కడ ఒక 4 చారిత్రాత్మకమైన స్థలాల నిర్మాణం జరిగింది. గతంలోనే బుద్ధుడి ఒక ఏకశిలా విగ్రహాన్ని మనం హుస్సేన్ సాగర్ లో పెట్టుకున్నాం. దానికి ముఖాం చేస్తూ ఒక అమరవీరుల స్థూపం, అమరవీరుల యొక్క స్మారక మందిరం, స్మారక భవనం, దాని పక్కనే ఒక అద్భుతమైన ప్రాచీన శిల్ప సంపదతో, ప్రాచీన ఒక సాంకేతిక పరమైన ఆలోచనతో, అదేవిధంగా ఒక సచివాలయ నిర్మాణం, 125 అడుగుల బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం, సచివాలయాన్ని కూడా అంబేడ్కర్, బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి పేరు పెట్టడం, ఇవన్నీ నిజానికి మనము ఇప్పుడు చూస్తున్నట్టుగా ఇప్పుడేదో చాలా రాజకీయ పరమైన ఉద్దేశంతో, దురుద్దేశంతో చేస్తున్న మాటలు తప్ప రేపు భవిష్యత్తులో ప్రజలందరికీ ఇది ఒక చారిత్రాత్మకమైన ప్రదేశంగా అభివృద్ధి చెందబోతున్నది. అవి 3 కూడా కేసీఆర్ గారి ఖాతాలోకి, కేసీఆర్ గారి ఆలోచన ఫలితానికి మనకు ఒక
ప్రతిబింబంగా రేపు ఉండబోతున్నాయి. అంటే నేనేమంటా అంటే ఇటువంటి విషయాల్లో మాట్లాడేటప్పుడు మనం చూడాల్సింది, ఇప్పుడు సచివాలయం ఉంది, సచివాలయము కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, లేదు ఇంకెవరు మంత్రులుగా ఉన్నారు, సెక్రటరీలుగా ఉన్నారు, వాళ్ళందరూ అందులో ఉంటారు, పాలన చేస్తారు. రేపు ఇంకెవరో వస్తారు, ఇంకెవరో ముఖ్యమంత్రి అవుతారు, వాళ్ళది అవుతుంది తప్ప కేసీఆర్ గారి సొంతము అనేదానికి ఏం ఆస్కారం లేదు. అవును, అయితే దాన్ని మనం చూసేటప్పుడు ఉదాహరణకి గతంలో నేను 30 ఏళ్ళకు పైగా జర్నలిస్ట్ గా ఉన్నాను, అది ఒక సచివాలయం లాగానే లేదు. అది అంటే అక్కడ ఒక బిల్డింగ్, ఇక్కడ ఒక బిల్డింగ్, విసిరి పారేసినట్టు చాలా పాత గోడలు, పగిలిపోయిన ఇది, అదే ఎవరికైనా చూడటానికి, ఒక పాలన చేయడానికి, ప్రజలందరికీ ఒక మార్గదర్శకం కావడానికి, ఒక బిల్డింగ్ కట్టడానికి ఎవరికీ ఆలోచన రాలేదు. దానికి కారణాలు అందజెప్పవచ్చు, ఇటు అటు ఉండొచ్చు, కానీ ఒక కొత్త భవనం కట్టడానికి కావాల్సిన ఆలోచన రాలేదు. వచ్చినప్పుడు దాన్ని సమర్థించాలి, ఆహ్వానించాలి. అటువంటి దానికి ఇంకేమైనా సలహాలు ఇచ్చి ఇది ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పాలి తప్ప, ఇట్లా చేయటం అనేది, విమర్శలు చేయటం అనేది నిజానికి చాలా ఒక కుంచితమైన దృష్టి తప్ప మరొకటి కాదనేది నా ఉద్దేశం. రైట్, ఓకే. వసంత్ గారు, అంటే లక్ష్మయ్య గారు చెప్తున్నట్టుగా అటువంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం, ఎందుకంటే నిజంగా సాహసోపేత నిర్ణయం అది. అంటే ఉన్నటువంటి సచివాలయాన్ని మార్చి కొత్త సచివాలయం ఏర్పాటు చేద్దాం అన్నటువంటి ఒక ఛాలెంజింగ్ కాబట్టి దాన్ని తీసుకోవడం అంతే వేగంగా, మధ్యలో కరోనా వచ్చినా కూడా మళ్ళీ ఏమాత్రం పనులు పెద్దగా డిలే కాకుండా ఇన్ టైంలో కేవలం ఒక 2 ఇయర్స్ వరకే మాత్రమే కంప్లీట్ చేశారంటే దాంట్లో ఉన్న కమిట్మెంట్, ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్, ఆయన విజన్, ఆయన ఏం చెప్పాలనుకున్నారు ఈ బిల్డింగ్ ద్వారా, ఈ భవంతి ద్వారా ఎటువంటి స్ఫూర్తి నింపాలనుకున్నారనే అంశంలో వారి కమిట్మెంట్ అనేది వాళ్ళ ఎట్లా చర్చించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు లక్ష్మణ గారు చెప్పిన డిస్కషన్లో ఇంకా ముందుకు పోతే రెండు విషయాలు మనం ఇక్కడ గమనించాలి. ఒకటి, ఒక కమ్యూనిటీ పరంగా ఏదైతే భావన మనం తీసుకొచ్చినాం అందరూ తప్పు. ఎందుకంటే యావత్ మీడియా దేశంలో అందరూ ఇది చెప్తున్నది ఏంటంటే, గుజరాత్లోని హనుమాన్ దేవాలయంకు సంబంధించిన రెఫరెన్స్ ఈరోజు జరుగుతూ ఉన్నది. నిజామాబాద్లో ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి ప్రస్తావన ఈరోజు శైలి గురించి ప్రస్తావన వస్తుంది. వనపర్తి సంస్థానంలో ఉన్నటువంటి అక్కడ రాజప్రసాదకు సంబంధించిన శైలిని మనకు చర్చకు వస్తుంది. అంతేకాదు, ఇండో పర్షియన్ స్టైల్ కావచ్చు, లేకపోతే దక్కన్ పీఠములకు సంబంధించిన ఇది కావచ్చు, వైట్ హౌస్ కూడా కంపేర్ చేస్తూ వైట్ హౌస్ నిర్మాణ శైలి కూడా అది ఛాట్జీపీటీ చెప్పింది. అవును, ఛాట్జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వచ్చినటువంటి ఒక అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మేధావుల యొక్క అభిప్రాయము ఈరోజు ఛాట్జీపీటీ ద్వారా చూద్దాం మనం. కాబట్టి ఇంత ఒక విభిన్న పంతాలో విభిన్న శైలిలో కట్టిన కట్టడము ఒక చిన్న సంకుచిత లక్ష్మీ గారు చెప్పి మనసుతో చూడడం అనేది తప్పు. అది ఇది మేధావులుగా మనం సమాధానం చెప్పాలి. ఇక రెండవది, ఈ కట్టడానికి ఉన్నటువంటి హేతుబద్ధత, శాస్త్రీయకు సంబంధించిన విషయాల మీద కొంత మనం మళ్ళీ ఒకసారి చర్చించాలి. కేవలం మీద పార్కింగ్ విషయమనో ఇంకేదో కాదు, మనం సాంకేతికంగా చూసినప్పుడు వాస్తవానికి ఒక బిల్డింగ్లో ఉన్నటువంటి ఫైల్స్ ఇంకొక బిల్డింగ్ తీసుకుపోవడానికి ఈరోజు ఉన్నటువంటి పాత కట్టడంలో సాధ్యమయ్యేది కాదు, ఇది చాలామందికి తెలియదు. రెండవది, ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ ఏమైనా జరిగినా కూడా తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. మూడవది, పెద్ద పెద్ద జాతీయ అంతర్జాతీయ అసలు వచ్చినప్పుడు కూడా కాన్ఫరెన్స్ హాల్స్ లేవు అక్కడ. కాబట్టి ఈరోజు అసలు ఇదేం కొత్త అంటే ఒక పరిపాలనా పరంగా కట్టడం అనేది ఇది కొత్త విధానం కాదు. ఈరోజు తెలంగాణ అస్తిత్వానికి సంకేతంగా ఒక ప్రతీకగా మనం భావిస్తా ఉన్నాం. నిజంగా అదొక జాతి సంపద, అంటే ప్రస్తావించినట్టు కూడా ఏదో ముఖ్యమంత్రి గారి కోసమే కట్టుకున్నది కాదు. అది పొద్దున తరతరాలుగా ఎవరు పరిపాలించినా రాబోయే తరాలలో ప్రజలు ఎవరికి ఆశీర్వదిస్తే, రేపు ఎవరికి ప్రజలు ఆశీర్వదిస్తే వాళ్ళే కదా రేపు పరిపాలించేది. ఇది కేసీఆర్ సొంత కట్టడం కాదు కదా. అదే కాబట్టి ఒక విశాల దృక్పథం తోటి గౌరవ ముఖ్యమంత్రి ప్రయత్నాన్ని మనం అర్థం చేసుకోవాలి. అన్నిటికంటే మించి చెప్పినట్టు, ఇప్పుడే మన లక్ష్మణ్ గారు చెప్పినట్టు, చుట్టుపక్కల ఉన్న కట్టడాలు అసలు ఈరోజు గ్లోబల్ సిటీగా హైదరాబాద్కు ఒక ఇంకా పెద్ద ఎత్తున మనం ప్రాచుర్యం తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం మనం. ఎందుకు, 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో సామాజిక వివక్షత, అంటరానితనము ఎన్నో రకాలుగా, బహుజన తత్వానికి ప్రతీకగా ఈరోజు మనము అంబేద్కర్ పేరును మనం భావించాలి. అందుకే మీకన్నా దీనిలో ఒక ప్రశ్న ఉన్నది, దీనిలో ఒక సమాధానం ఉన్నది. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నామకరణకు రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు, అది ఉత్తర్వులు జారీ చేసినప్పుడు యావత్ సమాజం అంతా ఏమన్నది, ఈ దేశ ప్రధానమంత్రి కూడా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటుకి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలేనని ఆ రోజు చర్చ జరిగింది. ఈరోజు అదే ప్రశ్న మళ్ళీ మనం వేయాలి. ఈరోజు నూతన కట్టడంలో పార్లమెంటు భవనం పెడుతున్నావు కదా, రాజ్యాంగం నిర్మాత అంబేద్కరే కదా, బహుజన వర్గానికి ఆయన ఒక ఆరాధ్య దేవుడు కదా. ఈరోజు గోరెడ్డి వెంకన్న రాసిన పాటలు మనం అర్థం చేసుకోవాలి, దేవుడిని చూడని వాడికి ఆయనే దేవుడయ్యా అన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఈ ప్రశ్న ఎందుకంటున్నానంటే, గౌరవ ప్రధానమంత్రి కూడా
పార్లమెంట్ భవనానికి నామకరణం చేసే ప్రయత్నం చేయాలి దానికి తగ్గట్టు బుద్ధిజీవులమంది మనమందరం కూడా మనం ఒత్తిడి తీసుకురావాలి అన్నిటికీ మించి మీరు చెప్పినట్టు ఈ రోజు తెలంగాణ యొక్క ఎందుకంటే స్టార్ట్ అప్ స్టేట్ 8 సంవత్సరాలలోనే ఎంతో మంది ఎన్ని రకాలుగా ఎగతాళి చేసిండు ఈ రోజు మనం ఒక సంపన్న రాష్ట్రంగా యావత్ ప్రపంచం ముంగట తెలంగాణను నిలబెట్టినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కింది రైట్ లక్ష్మయ్య గారు ఇంత భారీ హంగులతో రూపుదిద్దుకున్నటువంటి మన సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టేటువంటి ఆలోచన దాని వెనుక ఉన్నటువంటి ఒక ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి కలిగినటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఎట్లా డిస్కస్ చేయొచ్చు ఇది నిజానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటి నుంచే కాదు ఆయన 125 అడుగుల విగ్రహం అంతకుముందు ఆయన దృష్టి అంబేద్కర్ పట్ల ఆయనకున్న గౌరవము తెలంగాణ ఉద్యమము అంబేద్కర్ నుంచి పొందిన స్ఫూర్తి ఇవన్నీ తెలంగాణ ఈ రోజు ఎట్లా తయారైందంటే తెలంగాణ నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ ని విడివిడిగా చూడలేని స్థితికి తీసుకొచ్చాము తర్వాత రెండోది ఏంటంటే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ను మించిన ఒక అడ్మినిస్ట్రేటర్ ఒక దూరదృష్టి కలిగిన ఒక రాజనీతివేత్త ఒక న్యాయ కోవిదుడు ఒక పరిశోధకుడు మనకు చాలా ఎక్కడ కనబడరు ఈరోజు ఆయన ఒక వర్గానికో ఒక కులానికో పరిమితంగా నిజానికి ఆయన లాంటి వాళ్ళు వేరే ఒక సామాజిక వర్గంలో పుట్టి ఉంటే ఈరోజు ఆయన పరిస్థితి ఇంకో రకంగా ఉండేది అంటే అటువంటి ఒక మహత్తరమైన వ్యక్తిని గుర్తించి దాన్ని ఒక స్ఫూర్తిని పొందడానికి ముఖ్యమంత్రి గారు చాలా సార్లు చెప్పారు ఏంటంటే అంబేద్కర్ గారిని స్ఫూర్తి పొందడానికి సచివాలయం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ అంబేద్కర్ విగ్రహాన్ని చూసి స్ఫూర్తి పొందాలి ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని చూడటం కాదు సచివాలయానికే అంబేద్కర్ గారి పేరు పెట్టడం వల్ల ఆయన స్ఫూర్తి కంటిన్యూ అవుతుంది ఉండే ఉద్యోగుల్లో అధికారుల్లో భారతదేశం ఉండే రాష్ట్రాలు మంత్రులు ముఖ్యమంత్రులు ఈవెన్ కేంద్ర ప్రభుత్వంలో ఉండే నాయకులు వీళ్ళందరూ కూడా ఈరోజు దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ప్రకారం జరిగిన పార్లమెంట్ ఈరోజు మనం పార్లమెంట్ అంటున్నాం పార్లమెంటరీ డెమోక్రసీని ప్రతిపాదించింది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈరోజు ఎటువంటి డెమోక్రసీ ఉండాలి ప్రజాస్వామ్య పద్ధతి ఎట్లా ఉండాలి యూనిటరీ ఉండాలా పార్లమెంటరీ ఉండాలా అధ్యక్ష తరహా పాలన ఉండాలా ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన ఖచ్చితంగా అమెరికా కాకుండా బ్రిటన్ కాకుండా మనం ఒక పార్లమెంటరీ డెమోక్రసీని బ్రిటన్ కు కూడా భిన్నంగా బ్రిటన్ నుంచి తీసుకున్నా కెనడా నుంచి తీసుకున్నా ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా దానికి భిన్నంగా ఒక పార్లమెంటే ఈ దేశానికి ఒక రకమైన నాయకత్వం వహిస్తుంది ప్రధానమంత్రిలో రాష్ట్రపతితో కాదు పార్లమెంట్ అనేది ఈ దేశానికి ఒక నాయకత్వం వహించే ఒక ఉమ్మడి వ్యవస్థ అటువంటి దానికి పార్లమెంటు అనే భవనం కొత్తగా కట్టుకుంటున్నారు దాన్ని మనం ఏం అనట్లేదు ఎందుకు కడుతున్నారు మీరు పార్లమెంట్ భవనం పార్లమెంట్ కూడా అంతే నేను పార్లమెంట్ కూడా 2-3 సార్లు వెళ్ళి చూశాను చాలా చిన్న పార్లమెంట్ అది అటువంటి కట్టుకోవాలి మనం ఒక దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఒక నూతన నిర్మాణానికి రావాలి దానికి అంబేద్కర్ గారి పేరు కనుక పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది పెట్టకుండా ఉంటే వాళ్ళ దృష్టి వాళ్ళ సంకుచితత్వం బయటపడుతుంది కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం పార్లమెంట్ కి అనేది చాలా చాలా ఆప్టర్ అందుకే కేసీఆర్ గారు దేశానికి మార్గదర్శనం చేశాడు అరే పెట్టండి ఇటువంటి దానికి పెట్టడం ద్వారా ఆయన యొక్క స్ఫూర్తిని ఆయన గొప్పవాడని పూజలు చేయమని కాదు అంబేద్కర్ గారి పేరు పెట్టడం వల్ల అంబేద్కర్ గారి గురించి ఒక అవగాహన వస్తుంది అంబేద్కర్ గారిని చదవడం వస్తుంది అంబేద్కర్ గారి పార్లమెంటు యొక్క ప్రభుత్వ పాలన యొక్క అంశాలు చూడడం వస్తుంది అసలు రాజ్యాంగంలో ఉండే అంశాలు ఏమున్నాయి గవర్నర్ పాలన ఎట్లు గవర్నర్ యొక్క విధులు ఏంటి ముఖ్యమంత్రి విధులు ఏంటి కార్యదర్శుల విధులు ఏంటి ఇవన్నీ అంశాలు చర్చకు వస్తాయి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం అనేది ముఖ్యమంత్రి గారి ఒక రాజనీతిజ్ఞతకి ముఖ్యమంత్రి గారి ఒక ఆధునిక తత్వానికి అదేదో మూసల పోసిన పద్ధతి కాకుండా చాలా మంది మళ్ళీ నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను లక్ష్మయ్య గారు వన్ సెకండ్ వారు తీసుకున్నాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను రాష్ట్ర మంత్రివర్గ సత్యవతి రాథోడ్ గారు లైన్ లో ఉన్నారు మంత్రి గారు నమస్కారం అండి నమస్తే నమస్తే మహారాజ్ మంత్రి గారు శుభాకాంక్షలు ఎందుకంటే ఒక భారీ సచివాలయం ఒక దేశమే ఉప్పొంగి చూసేటువంటి భారీ సచివాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రకారం నిర్మించారు ఇవాళ జాతికి అంకితం చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు సో ఇటువంటి సమయంలో మీరు ఆ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో మీరు ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉందండి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి
ఆలోచన మేరకు ఏది చేసినా అద్భుతం దేశంలో ఎక్కడ లేని అద్భుతాలకు అద్భుతం మనం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏడు అద్భుతాలని చెప్పుకుంటాం కానీ ఈ రోజు ఒక అంబేద్కర్ స్టాచ్యూ గాని ఒక అంబేద్కర్ సచివాలయాన్ని చూస్తే మూడు అద్భుతాలు తెలంగాణలో ఆవిష్కృతమైనట్టు మనం చూడొచ్చు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటివి కలలు గనేటం వేరు కానీ ఆ కలల్ని వారి జీవిత కాలానికి కన్న కలలని కొద్ది సమయంలో దాన్ని పూర్తి చేయడం పూరించడం ప్రజలకు అంకితం చేయడం అది కేసీఆర్ గారికే చెల్లింది వారికి తిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదృష్టంగా భావిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారితో కలిసి ఆ సచివాలయంలో పనిచేయబోతున్నందుకు అలాగే ఈ రోజు వారు సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఏదైతే నిర్ణయాలు తీసుకోబోతున్నారో లక్షలాది మంది పేద ప్రజలకు ఎప్పుడు ఆలోచించినా పేదల పక్షాన ఆలోచించే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం ఇప్పుడు ఇంత మంచి భవంతి నిజంగా దాన్ని చూసి అసలు ఎవరు వంక పెట్టే పరిస్థితి కూడా ఎవరు ఉండదు నిజంగా ప్రతి ఒక్కళ్ళు వావనాల్సిందే ఆ బిల్డింగ్ చూసి ఆ భవంతి చూసి కానీ కొంతమంది నాయకులు అఫ్ కోర్స్ బీజేపీ నాయకులు దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు రకరకాల మన మసీద్ లాగా ఉందని చెప్పడం కావచ్చు ముస్లింల కట్టడం లాగా ఉందని కావచ్చు దాన్ని చూస్తే ఎవరైనా దానికి వంక పెట్టగలరు అసలు నిజంగా వాళ్ళ మనసులో కూడా వాళ్ళు ఏమన్నా వాళ్ళు బయటికి మాట్లాడుతున్నారు కానీ మనసులో నిజంగా చాలా గొప్ప అద్భుతమైన బిల్డింగ్ కట్టారని వాళ్ళు అనుకోవట్లేరా అనేది జనం అనుకుంటున్న ప్రశ్న వాళ్లకు విమర్శలు రాజకీయ పార్టీగా విమర్శించడం తప్ప చేయడం చేతగాని సన్నాసులు వాళ్ళు ఎందుకంటే ఏ ఒక్క భారతదేశంలో ఏ ఒక్క జిల్లా ఒక కలెక్టరేట్ ని ఈరోజు ప్రతి జిల్లాకు కలెక్టరేట్లు చూస్తే అద్భుతమైన పరిపాలన సౌధాలు ఈరోజు సచివాలయాన్ని చూసినా వాళ్లకు ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడిగే నైతికాకు గాని ముఖం గాని లేక విమర్శలు చేస్తా ఉన్నారు ఈరోజు భారతదేశంలో కానీ ప్రపంచంలో అనేక కట్టడాలు చూసినప్పుడు దేనికి ఏవి పోలి ఉన్నాయో మరి పోల్చి చూసుకోవాల్సిన అవసరం వాళ్ళకుంది కళ్ళుండి చూడలేని కబోదులను మనం విమర్శించడం కంటే వాళ్ళకు సమాధానం చెప్పడం కంటే ఊరుకోవటం మేలని చెప్పి నా భావన రైట్ ప్రపంచమంతా గర్వపడే విధంగా ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసే విధంగా ఏ పని చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా ఎలాంటి కట్టడాలు కట్టినా అద్భుతాన్ని సృష్టిస్తున్న ముఖ్యమంత్రి గారిని ప్రపంచమే ప్రశంసిస్తుంటే ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు ఏదో కురుస మనసుతో ఉండే నాయకుల గురించి మాట్లాడకపోవటం ఈ శుభ సందర్భంలో అందరూ సంతోషంగా ఉన్న సమయంలో వాళ్ళ అభిప్రాయాన్ని మనం పంచుకొని మనం బాధపడటం కంటే ఇంకోటి లేదు కాబట్టి వాటిని గుర్తించకుండా వాళ్ళను ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎవరేదో ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎంత గొప్ప మనసుతోనే పనులు చేస్తారు అనేది ప్రజలు గుర్తిస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడకపోవటమే మంచిది అనేది నా అభిప్రాయం రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ మంత్రి గారు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఆ కట్టడం చూస్తుంటే చాలా అద్భుతమైన కట్టడం ఇంకా రాత్రిపూట దగదగ మెరిసిపోతుంది ఆ విద్యుత్ కాంతుల వెలుగుల్లో నిజంగా చాలా గొప్ప కట్టడం సో అటువంటి ఒక భారీ నిర్మాణ శైలి ఇవాళ హైదరాబాద్ నడి బొడ్డున ఆవిష్కృతం కాబోతోంది తెలంగాణ రాష్ట్ర పరిపాలనా సౌధం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ఈరోజు మధ్యాహ్నం జాతికి అంకితం చేయబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సో వేరే ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కట్టడాలతో మన సచివాలయాన్ని పోల్చడం కాదు మన సచివాలయంతో ఇవాళ ఆ కట్టడాలని పోల్చే పరిస్థితి కనిపిస్తుంది అంత గొప్ప నిర్మాణ శైలితో రూపొందించుకోవడం జరిగింది మన సచివాలయాన్ని అస్తిత్వ ప్రతీక వైభవ పతాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అంకిత జాతికి అంకితం చేయబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైట్ లక్ష్మయ్య గారు ఒక కొత్త పరిపాలనా సౌధ నుంచి రాష్ట్ర ప్రజలు ఇవాళ పరిపాలన తీసుకోబోతున్నారు పొందబోతున్నారు సో ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజానీకానికి ఏం చెప్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నిర్మాణంతో తర్వాత రాబోయే రోజుల్లో ఆ పరిపాలన కొత్త పుంతలు ఏ రకంగా తొక్కాల్సినటువంటి ఆస్కారం కనబడుతోంది చిహ్నంగా ఒక గుర్తుగా ఒక సంకేతంగా ఒక ప్రతీకగా ఇది మనకు నిలబడబోతున్నది రెండోది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు
ఓబీసీలకు సంబంధించిన అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు, విద్యా సంబంధమైన కార్యక్రమాలు, ఆర్థికపరమైన కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది, చేపడుతున్నది. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ప్రజలు అనుకుంటున్నారు. అదే విధంగా ఈ రోజు ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల యొక్క స్ఫూర్తితో తమిళనాడు గాని, హిమాచల్ ప్రదేశ్ గాని, ఉత్తరప్రదేశ్ గాని, ఇతర అన్ని రాష్ట్రాల్లో దళితులు, ఆదివాసులు తమ యొక్క డిమాండ్లను ముందుకు తెచ్చి తమ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో లాగా కార్యక్రమాలను చేపట్టాలని, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని, విద్యా సంబంధించిన విషయాల్ని, ముఖ్యంగా రెసిడెన్షియల్ వ్యవస్థని, దళిత బంధు లాంటి కార్యక్రమాలని అమలు చేయాలనే డిమాండ్ ప్రజల ముందుకు రాబోతున్నది. రేపు దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. నిజానికి ఇక్కడ ఒక రకంగా ఎస్టాబ్లిష్ అయింది. ఇది కొనసాగితే ఈ రోజు ప్రజలందరూ సంతోషిస్తారు. కానీ ఇది దేశమంతటికి విస్తరించింది. దేశంలో ఉండే ప్రజలు, ముఖ్యంగా దళితులు, ఆదివాసులు తెలంగాణ యొక్క స్ఫూర్తిని, తెలంగాణ యొక్క కార్యక్రమాల యొక్క మార్గాన్ని తమ డిమాండ్ గా ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే తమిళనాడులో రేపు ఒక ఎమ్మెల్యేల బృందం వచ్చింది, వాళ్ళు అక్కడికి వెళ్ళి డిమాండ్ చేశారు. అక్కడ ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలకు ఒప్పుకుంది. హిమాచల్ ప్రదేశ్ లో చేస్తున్నారు. ఇందులో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ తరఫున మేమంతా వాళ్ళకు ఒక అండగా నిలబడుతున్నాం, అక్కడికి వెళ్ళాం, మాట్లాడాం. ఆ విధంగా దేశంలో ఇదొక మార్గదర్శకమైన ఇది అవుతుంది. రెండోది, రెండు కట్టడాలు రావడం వల్ల, అంటే 125 అడుగుల బాబాసాహెబ్ అంబేడ్కర్ భారీ విగ్రహం అయితేనేది, తర్వాత సచివాలయానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు పేరు పెట్టి బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి సచివాలయం అని ప్రకటించడం అనేది కూడా ఒక నూతన ఉత్తేజాన్ని దేశవ్యాప్తంగా అందిస్తుంది, రాష్ట్రంలో ప్రజలందరికీ అందిస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 3 ప్రకారం అంబేడ్కర్ గారు ఏదైతే ప్రతిపాదించారో అటువంటి తీర్పు, అటువంటి పద్ధతి ప్రకారం కూడా తెలంగాణ సాధించుకోవటం, ముఖ్యంగా ఇది తెలంగాణ ప్రజల్ని, భారతదేశ పేదల్ని, దళితుల్ని, ఆదివాసుల్ని ఉత్తేజపరుస్తుంది అనేది, ఆ దిశగా పరిపాలన కొనసాగుతుంది అనేది నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మయ్య గారు. హైదరాబాద్ నడి బొడ్డున టీవీగా రాజప్రాసాదంగా నిలబడింది తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం. సో సచివాలయం అనేది ప్రారంభించినప్పటి నుంచి కేవలం 2 ఏళ్ల కాలంలోనే, చాలా అనతి కాలంలోనే, వెరీ షార్ట్ టైంలోనే అనుకున్నటువంటి ఒక గొప్ప డిజైన్ని అక్కడ ఆవిష్కరించగలిగారు. ఒక అద్భుతమైన నిర్మాణ శైలితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం టీవీగా నిలుచుంది, దేశ ప్రజలకు అంకితం కాబోతుంది, రాష్ట్ర ప్రజానీకానికి తమ పాలన అందించబోతుంది అక్కడి నుంచి, ఆ పాలన సౌధం నుంచి. సో వసంత్ గారు, ఇవాళ మంత్రులందరూ కూడా కొత్తగా బాధ్యతలు మళ్ళీ స్వీకరించబోతున్నారు, ఐ మీన్ మళ్ళీ అంటే ఆ సౌధంలో కొత్తగా బాధ్యతలు మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. సో ఈ సందర్భంగా ఒక బిల్డింగ్ అనే కాదు, ఒక నూతన బిల్డింగ్ అనే కాదు, ఒక నూతన ఆలోచన విధానంతో పాలన అనేది ముందుకు ఎట్లా సాగాలనేది కోరుకుంటున్నారు. ఈరోజు మీరు మంచిగా మెన్షన్ చేశారు రాజేష్ గారు, ఒక కొత్త ఆలోచన ధోరణికి టార్చ్ బేరర్గా వెనకాల ఒక తాత్విక, ముఖ్యమంత్రి గారు చెప్పిన తాత్విక సైద్ధాంతిక నిబద్ధతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలబడే అవకాశం ఉంది. ఇది కేవలం పాలనాపరంగా మంత్రులకు అధికారులకే కాదు, సగటు మానవుడిగా ఒక గ్రామీణ మానవుడు వచ్చి ఆ సచివాలయం ముందు నిలబడితే అంబేద్కర్ పేరు వినగానే, ఆ కట్టడి చూడగానే, అరే నా కోసం పనిచేస్తున్న సంస్థ అనే ఒకటి మనోధైర్యము ఈరోజు ప్రజల్లో నింపగలిగిండు. మీరు చెప్పినట్టు దేశంలో ఒక్కొక్క నగరానికి ఒక ప్రాముఖ్యత ఉంది. మనం పూణె చూస్తే ఏమంటారు, ఆక్స్ఫర్డ్ ఆఫ్ ద ఈస్ట్ అంటాం, పొలిటికల్ క్యాపిటల్ ఢిల్లీ అంటాం, ఫైనాన్షియల్ క్యాపిటల్గా మనము బాంబేని చూస్తాం. కానీ ఈరోజు గ్లోబల్ హిస్టరీలో గ్లోబల్ సిటీగా హైదరాబాద్కు ఒక అంబేద్కర్ సిటీగా, ఒక అంబేద్కర్ నాలెడ్జ్ హబ్గా, అంబేద్కర్ హబ్గా ఈరోజు గౌరవము మన హైదరాబాద్ దక్కే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో ఒక కొత్త ఆలోచన ధోరణి మీరు అన్నారు. అంబేద్కర్ గారి విగ్రహ ప్రస్తావన వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రశ్న వేసిండు మేధావులకి, కేవలం విగ్రహం పెట్టుకొని మనం నమస్కారము పూజల మాత్రం చేద్దామా, లేకపోతే ఆయన భావజాలం తగ్గట్టు మనం పరిపాలన కానీ కొత్త ఆలోచన విధంగా తీసుకొద్దామండా, దీన్ని అందరం సమిష్టిగా పనిచేయాలనేటువంటి ఒక ఆలోచన ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిండు. ఈరోజు మీరు చూస్తే అంబేద్కర్ గారు ఏదైతే ఇంతకుముందు మన మల్లెపల్లి లక్ష్మయ్య గారు మాట్లాడిన విధానంలో చూసినప్పుడు, పరిపాలన పరంగా, కాన్స్టిట్యూషనల్ ఇంప్లిమెంటేషన్ పరంగా చూసినప్పుడు, ఇప్పటికి కూడా మన భారతదేశంలో ఫెడరలిజం స్ఫూర్తి మిస్ అయిపోయింది. ఈరోజు మనం చూస్తున్నాం గవర్నర్ రూలు మునపలేంది ఇత్యాది అంశాధరీత్యా మేధావులు, ముఖ్యంగా యూనివర్సిటీస్లో ఉన్న వైస్ ఛాన్సలర్ కావచ్చు, సభ్య సమాజం కావచ్చు, బుద్ధిజీవులు కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కావచ్చు, రీసెర్చ్ చేయాలి. ఇప్పటివరకు అంబేద్కర్ గారిని కేవలం ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడిగానే చూసినాం, కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి చదువుతో అందరివాడుగా, అంబేద్కర్ అందరివాడుగా ఈరోజు దేశం ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తుండే. ఇలాంటి తరుణంలో అంబేద్కర్ గారిని
ఒక ఆర్థికవేత్త కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ప్రకాష్ అంబేద్కర్ డెఫినెట్గా ఒక ఐకానిక్ బిల్డింగ్స్ లేదంటే ఐకానిక్ స్టాచ్యూస్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అందరికే కాకుండా వాటి నుంచి ఏదైతే స్ఫూర్తి ఉద్దేశం అక్కడ ఏర్పాటు చేసుకున్నామో ఆ స్ఫూర్తి డెఫినెట్గా పొందాలి. సో దాంతోపాటుగా ఇవాళ ఎక్కడ బిల్డింగ్ కట్టినా లేకపోతే ఎక్కడ ఎటువంటి ఒక మంచి పని చేసినా కూడా ఆ స్ఫూర్తి ప్రజలకు ఎట్లా అందుతుంది లేదా ప్రజల గమనంలో అవన్నీ ఎట్లా ఉన్నాయి? ఉదాహరణ చెప్పాలంటే మొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చి ఇక్కడ హైదరాబాద్ను చూసి ఈ హైదరాబాద్ న్యూయార్క్ అని ఆయనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు, అర్థమై కూడా కావాలని చెప్పట్లేరా అనేటువంటి ప్రశ్నలు రావట్లేవా? అసలు వాస్తవానికి రజనీకాంత్ గారు చెప్పిన దానిలో ఇక్కడ హైదరాబాద్ అభివృద్ధి అనే కోణం లోపల అభివృద్ధి ఫలాలు కూడా ప్రజలకు దక్కినాయి. ఈరోజు మీరు పెన్షన్ల స్కీమ్ల పరంగా చూసినా, రైతు బంధు చూసినా, దళిత బంధు చూసినా, వేలాది కోట్ల రూపాయలు సగటు మానవుడికి డైరెక్ట్ బెనిఫిట్ కింద పోతున్నాయి. కాబట్టి ఈరోజు దేశం ముంగట ప్రపంచం ముంగట ఒక రోల్ మోడల్గా ఒక మోడల్ స్టేట్గా తెలంగాణ రాష్ట్రం నిలబడింది. దీనికి కర్త కర్మక్రియ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇది ఇంతటితో ఆగదు. మొన్న ఇప్పుడు చెప్పండి, ఇది ఇంతటితో ఆగదు. ఈరోజు ఒక బీఆర్ఎస్ రూపంలో జాతీయ రాజకీయాలు ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాలతోటి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి విధానం ఒకటే ఒక మాట చెప్పాలి, రిసోర్స్ ప్లానింగ్, రిసోర్స్ ఎగ్జిక్యూషన్. రైట్ రైట్ రైట్. ప్రస్తుతం ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు లైన్లో. ఈశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే ఈశ్వర్ గారు. మొన్న 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇవాళ రాష్ట్ర సచివాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ఆవిష్కరించబోతున్నారు, ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి గారు. సో ఈ సమయంలో ఆ గవర్నమెంట్లో మీరు మంత్రిగా ఉన్నారు. సో ఇవాళ మంత్రులందరూ కూడా బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఆ ఛాంబర్ నుంచి, కొత్త ఛాంబర్స్ నుంచి. సో మీ సంతోషం ఎట్లా ఉందండి? వాస్తవంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి ప్రతీక అని చెప్పొచ్చు. అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్రం యొక్క ప్రతిభను కనపరిచే విధంగా ఉండే విధంగానే ఈ యొక్క రాష్ట్ర సచివాలయ నిర్మాణం జరిగింది. దాంతోపాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి విగ్రహాన్ని కూడా నేను నిర్మాణం చేసుకొని మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. సచివాలయానికి కూడా అంబేద్కర్ గారి పేరును పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు ఆవిష్కరించుకోబోతా ఉన్నాం. చాలా సంతోషం. నాకు తెలిసినంత వరకు దేశంలోనే ఇటువంటి సచివాలయం ఏ రాష్ట్రంలో ఉండి ఉండదని నేను అనుకుంటున్నా. ఇది కేసీఆర్ గారి యొక్క గొప్పతనానికి నిదర్శనం. ఈరోజు ఇరిగేషన్ రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, గ్రామీణ వ్యవస్థలో కావచ్చు, పట్టణ పారిశ్రామిక నిర్మాణంలో కావచ్చు, ఐటీ నిర్మాణంలో కావచ్చు, హైదరాబాద్ పునర్నిర్మాణంలో కావచ్చు, ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని ఈరోజు కనబరుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క ప్లానింగ్, వారి యొక్క ముందు చూపు, ప్రజల పట్ల, ఈ ప్రాంతం పట్ల, ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల వారికి ఉన్నటువంటి విజన్ అని మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. లైఫ్లో ఇది మర్చిపోనటువంటి రోజుగా మేము భావిస్తున్నాము రాజేష్ గారు. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ మంత్రి గారు. నిజంగా ప్రతి ఒక్కరు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఒక చాలా చూడచక్కనటువంటి ఒక గొప్ప సచివాలయంలో తాము బాధ్యతలు స్వీకరించడం, తాము గవర్నమెంట్లో మంత్రిగా ఉండడం అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక నవ సౌధం అనేది వాళ్ళ ఆవిష్కారం కాబోతోంది. హైదరాబాద్ నడి బొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జాతికి అంకితం చేయబోతున్నారు. కేవలం ఒక భవంతి మాత్రమే కాదు, అది ఒక స్ఫూర్తి బిల్డింగ్గా, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక గొప్ప భవనంగా అది బాసిల్లబోతుంది. దేశంలోనే ఒక గొప్ప నిర్మాణ శైలి కలిగినటువంటి ఒక భవంతిగా అది చరిత్రకెక్కబోతోంది. ఇప్పుడు మామూలుగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప బిల్డింగ్స్తో మన సచివాలయాన్ని కంపేర్ చేయడం కాదు, ఇక మన సచివాలయాన్నే వేరే వాళ్ళు కంపేర్ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటి మాట. వెల్కమ్ బ్యాక్. గేట్వే ఆఫ్ తెలంగాణగా కీర్తించబడుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ మధ్యాహ్నం ప్రజలకు అంకితం ఇవ్వబోతున్నారు. ఇవాటి నుంచి ఆ కొత్త పాలనా సౌధం నుంచి రాష్ట్ర ప్రజలు పరిపాలన పొందబోతున్నారు. ఇవాళ మంత్రులందరూ కూడా తమ తమ ఛాంబర్ల నుంచి అక్కడ బాధ్యతలు సరికొత్తగా స్వీకరించబోతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు లైన్ ఉన్నారు. మంత్రి గారు నమస్తే అండి. నమస్తే రాజేష్ గారు. మంత్రి గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు. ఒక భారీ సచివాలయాన్ని, ఒక అందమైన చూడచక్కని సచివాలయంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జాతికి అంకితం చేయబోతున్నారు. సార్, దాంట్లో గవర్నమెంట్లో మీరు మంత్రిగా ఉన్నారు, ఇవాళ మంత్రిగా మరోసారి నూతనంగా అక్కడి నుంచి బాధ్యతలు స్వీకరించబోతున్నారు, మీ ఆనందం ఎట్లా ఉందండి? చాలా సంతోషంగా ఉంది.
ఎప్పటికీ మర్చిపోయినటువంటిది. ఎందుకంటే అదే సెక్రటరేట్ లో మేము ఉద్యోగం చేసి, అదే సెక్రటరేట్ లో ఉద్యోగం చేసి, అదే సెక్రటరేట్ లో ఎన్నో కష్టాలు పడి, అదే పాత సెక్రటరేట్ నుంచే తెలంగాణకు ఎన్నో జీవోలు అన్యాయం జరిగే జీవోలు ఇష్యూ కావడం, పాత సెక్రటరేట్ లో తెలంగాణకు ఎంతో అన్యాయం జరగడం, నిధులు కానీ అనేక రకాల అంశాల్లో నీళ్లు నిధులు నియామకాలు అనేక రకాలుగా వివక్ష అనేది అక్కడి నుంచి ఆ రోజు జరిగేది. మరి ఈరోజు దాన్ని మొత్తం పూర్తిగా భూస్థాపితం చేసి తెలంగాణ పునర్నిర్మాణం ఎట్లా జరిగిందో, అంటే పాత పద్ధతులులు పాత అన్ని నామరూపాలు లేకుండా చేసి కొత్త బిల్డ్ ఎట్లా చేసినామో అనేది ఎట్లా అయిందో, అట్లా విధి విధానాలు కూడా వివక్ష కానీ అన్యాయం కానీ అవన్నీ రూపుమాపి మళ్ళీ కొత్త తెలంగాణ అంటే కొత్తగా కరెంట్ తెచ్చుకోవడం, వ్యవసాయాన్ని నీళ్ళు తీసుకొచ్చుకోవడం, పంటలు పండించుకోవడం, ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచమే గర్వించిన గొప్ప మహోన్నతమైన వ్యక్తిని ఆయన పేరు మీద సచివాలయం నిర్మించుకోవడం, పక్కన ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, తెలంగాణ రాష్ట్రానికి మూలకరమైనటువంటి అమరవీల స్థూపాన్ని పక్కన నిర్మించుకోవడం, అటు అమరవీల స్థూపం బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరేట్ లోపలికి వెళ్తుంటేనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పేర్లో నుంచి లోపలికి వెళ్ళడం అసలు ఎంత అద్భుతం అంటే ఒక పెద్ద గొప్ప అర్థం అది. సెక్రటరేట్ అంటే ఏదో టీఆర్ నిర్మాణం అని కాదు, అక్కడ ఒక సెక్రటరేట్ ఏదో కట్టిండ్రు బిల్డింగ్ కట్టిండ్రు అని ఒక బిల్డింగ్ కాదు, అక్కడ ఒక పెద్ద అర్థం ఉంది, అక్కడ గొప్ప అర్థం. పాతవన్నీ పోయి కొత్త తెలంగాణ పుట్టింది. అసలు రైతులు కొత్తగా చిగురించినట్లు, బడుగు బలహీన వర్గాలు హాస్టళ్ళు స్కూళ్ళు ఎడ్యుకేషన్ అనేక రకాలుగా అట్లా, అంటే ఏ వర్గం వాళ్ళు ప్రతి సెక్రటరేట్ అంటే పరిపాలనకు కేంద్ర బిందువు అది. చట్టసభలు అన్ని తయారు చేయడానికి అసెంబ్లీ ఎంతనో అవన్నీ అమలు చేసేటువంటిది సెక్రటరేట్ అనమాట. ఈ అమలు చేసే ఒక సెక్రటరేట్ అనేది నిర్మాణం అనేది పరిపాలన అనేది అక్కడి నుంచి ఇచ్చేటువంటి గొప్ప చరిత్రాత్మకమైనటువంటి కనుక అందులో కాలు పెట్టిన ప్రతి వర్గము ఎట్లయితే పాతదంతా కూలిపోయి ఇప్పుడు కొత్తగా ఎంతో అద్భుతమైనటువంటి బిల్డింగ్ ఎట్లుందో ఆయా వర్గం వాళ్ళు కూడా అదే అద్భుతమైన భవిష్యత్తుగా బాధ ఇట్లా అయింది. హాస్టల్ పిల్లలు వస్తారు, అప్పుడు పురుగులను తినేది, నీళ్ళ చారు తాగేది, రోగాలు రొప్పులు వచ్చేవి, ఇవాళ మంచి గురుకులాలు, మంచి తిండి, బట్ట, మంచి ఎడ్యుకేషన్, ఇట్లా అయిన సెక్రటరేట్ ఎట్లా అంతకుముందు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఎట్లా అయింది ఈ బిల్డింగ్ టైప్ లో నేను ఉన్నా. ప్రతి వ్యక్తి ప్రతి ఒక్కరు అయ్యేటట్లు. శ్రీనివాస్ గౌడ్ గారు, రాజ ప్రసాదం లాంటి ఆ గొప్ప భవంతి నుంచి మీరు విధులు నిర్వహించబోతున్నారు, మీరు మంత్రులందరూ కూడా. సో అంబేద్కర్ గారి స్ఫూర్తిని పొంది ఒక నూతన ఆలోచన విధానంతో, మీరు చెప్తున్నట్టు ఒక సరికొత్త ఆలోచన విధానంతో, ఒక ఉత్సాహంగా మరింత ముందుకు పాలన అనేది ఎట్లా అందబోతుంది ప్రజానీకానికి? ఖచ్చితంగా నువ్వు కిట్లకి చూస్తే అంబేద్కర్ మహారాజు కనిపిస్తాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కనిపించగానే మనకు గుర్తు రావాలా మనిషి అదే, ఆయన జీవిత చరిత్ర ఏంది, ఆయన ఎవరి గురించి బతికిండు, ఎవరి గురించి తప్పించిండు, ఆయన రాజ్యాంగంలో ఎవరి గురించి రాసిండు, ఇలా రాష్ట్రం వచ్చింది ఆయన పుణ్యమే, ఆయన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 రాసినందుకే రాజ్యం వచ్చింది, మరి ఆయన రిజర్వేషన్లతో బతికి మనం పెద్దగా ఆయన పుణ్యాలను తెలంగాణ తెచ్చుకొని ఇలా బాగుపడుతున్నప్పుడు ఆయన ఆశయాలు మనం నెరవేరుస్తున్నామా లేదా, దానికి అనుగుణంగా పనిచేస్తున్నామా లేదా అని గుర్తొచ్చేటట్లు. మళ్ళీ యుద్ధల కిట్లకి చూస్తే, అమరవీరుల స్థూపం చూస్తే, అక్కడ ఉన్నటువంటి అరే అంత త్యాగాల పునాదుల మీద తెలంగాణ వచ్చింది రా బిడ్డ, మనం బతికి ఉన్నాం, వాళ్ళు చనిపోయారు, కనీసం మనం బతికి మరి ఆ ఆశయాల గురించి అనుగుణంగా మనం ఏం చేస్తున్నాం తెలంగాణ గురించి అనేది గుర్తుకొచ్చినట్లు ఒక ప్రతిబింబమే. ఒక పెద్ద ఆవిష్కరణే మన ముఖ్యమంత్రి గారు, ఆయన అది పెట్టడము చేయడము అనేది గొప్ప ఆలోచన, రెండు కూడా ఏర్పాటు చేయడం అంటే ముఖ్యమంత్రి గారు ఆలోచన 100% ఇదే. వాళ్ళకి ఆశయాలకు అనుగుణంగా పేదవాళ్ళని ఆదరించాలి, పేదరికం పోవాలి, కుల నిర్మూలన జరగాలి, అంతరాంతరం పోవాలి, బడుగు బలిగిన వర్గాల వాళ్ళకు భవిష్యత్తులో రాజ్యాధికారం రావాలి, అగ్రవర్గాలలో ఉన్నటువంటి నిరుపేదలను కూడా ఆదుకోవాలి, వ్యవసాయాన్ని ముఖ్యంగా ఆదుకోవాలి, పరిపాలన అనేది బ్రహ్మాండంగా ఉండాలి. ఆ పరిపాలనగా ఎట్లుంది ఇల్లు చూడు, ఇల్లు వాకిలు చూడు, ఇళ్ళ ఎంకటి శాస్త్రం ఉంది, వాకిలు చూసి ఇల్లు చూసి ఇల్లు వాకిలు చూసి వాళ్ళు ఏంటి అని చెప్పగలుగుతాం. అట్లా ఈ రాష్ట్రం ఏంది, రాష్ట్ర చరిత్ర ఏంది అనే తోడు ఎవరైనా వేరే దేశస్తులు వస్తే కూడా దిగంగానే తెలంగాణ అంటే ఏంది అనేది కనిపిస్తుంది. హైటెక్ సిటీ అక్కడ ఇక్కడ సిటీ సరౌండింగ్ మొత్తం ఇండస్ట్రీస్, ఐటీ కారిడార్లు, అదేవిధంగా మన గచ్చిబౌలి నార్సింగ్ అవన్నీ ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే రజనీకాంత్ కూడా అది లండన్ న్యూయార్క్ లా ఉందని అట్లా ప్రతి ఒక్కడు మనసున్నోడు తెలివి ఉన్నోడు నిస్వార్థపడు కనుక హైదరాబాద్ తిరిగి వచ్చి సెక్రటరీ వచ్చే వరకు కూడా
ఇదిరా తెలంగాణ అసలు దేశంలో నెంబర్ 1 తెలంగాణ అనిపించాలనేది మన ముఖ్యమంత్రి గారి తపన ఆయన నిమిషాలు పగలు రాత్రి అందరూ ఏమనుకుంటారంటే అది ఇంటి దగ్గర నిమిషం ఉదా కాకుండా ప్రతి పేదవానికి ప్రతి ఒక్కరికి ఏ పథకం కావాలో ఏం చేయాలి ఆలోచన చేయడం తప్ప వేరే ఏం లేదు రైట్ అదే దీనికి మొత్తం రూపకల్పన చేసింది ఆయన రైట్ రైట్ థాంక్యూ థాంక్యూ సో మచ్ మంత్రి గారు మీ స్పందన తెలియజేసినందుకు సో చెప్తున్నారు ఒక మాట చెప్తున్నారు సచివాలయంలో కూర్చొని విధులు నిర్వహిస్తున్నాం అటువైపు చూస్తే అంబేద్కర్ కనిపిస్తారు ఇట్ సైడ్ చూస్తే అమరుల జ్యోతి కనిపిస్తుంది సో ఎప్పుడు ఒక స్ఫూర్తి క్షేత్రంలో స్ఫూర్తి మధ్యలో డెఫినెట్గా ఒక మంచి బాధ్యతంగా విధులు నిర్వహించబోతున్నాం పరిపాలన సరికొత్త పందాలో ప్రజలకు అందించబోతున్నాం అనేది మంత్రి గారు చెప్తున్నారు రైట్ ఒక ఆధునిక దేవాలయాన్ని ఆవిష్కరించబోతున్నారు ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్ నడి గడ్డన నడి బొడ్డున ఒక గొప్ప చారిత్రాత్మక కట్టడం ఆ కట్టడంలో నుంచి ఒక నూతన పరిపాలనను రాష్ట్ర ప్రజలకు అందించబోతున్నారు సో దేశం యావత్తు సగర్వంగా తలెత్తుకొని చూసే విధంగా ఒక గొప్ప రాజ ప్రసాదం లాంటి అద్భుతమైన కట్టడాన్ని హైదరాబాద్లో నిర్మించారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తన ఆలోచన విధానంతో కేవలం ఇంత ఒక అంబేద్కర్ పేరు పెట్టినంత మాత్రాన సరిపోదు అంబేద్కర్ ఆశయ స్ఫూర్తిని కొనసాగించే విధంగా రాష్ట్ర ప్రజలకు పరిపాలన అందించాలి అనేది మొన్న అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా సీఎం కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సో అంబేద్కర్ స్ఫూర్తి కంటిన్యూ అవుతూ అంబేద్కర్ సచివాలయంలోకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ బాధ్యతలు నిర్వహించే ప్రతి ఒక్కళ్ళు అంబేద్కర్ స్ఫూర్తితో మంచి పరిపాలన అందించాలి ఆయన ఆశయాల్ని కొనసాగించాలనేది ముఖ్యమంత్రి గారి ఆశయం ఉద్దేశం సంకల్పం ఇవాళ ఫస్ట్ తొలి సంతకాన్ని మంత్రి కేటీఆర్ గారు చేయబోతున్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఫైల్ పైన తొట్ట తొలి సంతకాన్ని మంత్రి కేటీఆర్ గారు చేయబోతున్నారు అక్కడి నుంచి పరిపాలన అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది ఆ సమయం నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు వసంత్ గారు మంత్రి కేటీఆర్ గారు వాళ్ళ తొలి బాధ్యతలు తొలి సంతకం అనేది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఫైల్ పైన వారు చేయబోతున్నారు సో దాని గురించి చెప్పండి ఇప్పుడే మంత్రి గారు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఒక సగటు మానవుడికి ఎందుకంటే అమరుల వీరుల జ్యోతి చూసినప్పటికీ అంబేద్కర్ చూసినప్పటికీ మేము ఈ చనిపోయిన వారి కోసం ఏం చేయాలి బతికున్న వారి కోసం ఎల్లకాలం మాకు స్ఫూర్తి నింపేలా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనల విధంగా మేము దందులమని అయితే చెప్పారు దానికి తగ్గట్టు ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది తెలంగాణ ఉద్యమంలో కానీ లేకపోతే గవర్నమెంట్ ఏర్పడిన తొలి నెల నుంచి ఇప్పటివరకు ఒక ప్రామాణికమైనటువంటి ఒక పథకం మనది ప్రభుత్వం నుంచి ఈరోజు మొట్టమొదటి తొలి సంతకమే ఒక పట్టణ పురపాలన శాఖ మంత్రిగా 100,000 ఇండ్ల కోసము ఫైల్ మీద సంతకం పెట్టడం అనేది ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ సమాజానికే గౌరవము యావత్ జాతికే గౌరవము బడుగు బలహీన వర్గాలకే గౌరవము ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటి ఆఫీసులోకి అందరు కూడా మంత్రులు ప్రవేశించిన సందర్భాన ఒక గౌరవమైన నిర్ణయం తీసుకున్నందుకు యావత్ జాతి కూడా గర్వపడాల్సినటువంటి విషయం ఇది అంటే ముఖ్యమంత్రి గారు వారు ఒక సుదీర్ఘకాలం తరతరాలుగా నిలిచిపోయేటువంటి కొన్ని ఐకానిక్స్ బిల్డింగ్స్ అందమా లేదంటే వాటి ఒక చిహ్నాలు అందమా టెంపుల్స్ వాటి గురించి మనం మాట్లాడుకుంటే సరే ఒకటి రెండు ఏమైనా మిస్ అయినాయో నాకు ఒక యాదాద్రి టెంపుల్ అది ఒక 1000 వర్ధిలటువంటి టెంపుల్ అని నిర్మించగలిగారు తర్వాత ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ఒక దేవాలయం లాగా దాన్ని అభివర్ణిస్తూ ఉంటారు ఒక పోలీస్ టవర్స్ చాలా అద్భుతమైన పోలీస్ టవర్స్ తర్వాత అమరుల జ్యోతి ఇప్పుడు 125 ఫీట్స్ అంబేద్కర్ గారి విగ్రహం తర్వాత ఒక సచివాలయం ఇంకేమైనా మరి మిస్ అయ్యో నాకైతే గుర్తు రావట్లేదు సో వీటి గురించి అంటే ఇది చరిత్రలో నిలిచిపోవాలి ఏదైనా పని చేస్తే డెఫినెట్గా చరిత్రలో నిలిచిపోవాలి అది పేరు కోసం కాదు తరాల కోసం భవిష్యత్ తరాల కోసం అన్నటువంటి ఒక ఉద్దేశం అనేది ఎట్లా దీంట్లో ప్రతిబింబిస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి ఒక్కటిలో యాదాద్రి టెంపుల్ నుంచి సచివాలయం దాకా అందుకే మన చర్చలో స్టార్టింగ్లోనే నేను ఒక మాట అన్నాను ఆధునిక సమాజము ఆధునిక మానవుడు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారంగా సంకేతంగా ఈరోజు మనము సెక్రటరీ కట్టడం చూడాలి అనే దాంట్లో మీరు చెప్పిన విషయాన్ని మనం ప్రస్తావించినాము మనం చారిత్రాత్మకంగా కానీ సాంస్కృతికంగా చూసినప్పుడు సమాజంలో గుడి బడి పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది అది మధ్యయుగంలో కావచ్చు పూర్వకాలంలో కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏ కాలమైనా గుడి బడి పాత్ర అన్ని మతాల్లో కూడా కావచ్చు ఈరోజు మీరు గుడి పరంగా చూసినప్పుడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఏదైతే గుడి ఏదైతే చేశారో అది కూడా ఒక దేశంలోనే ఐకానిక్ ప్లేస్గా చారిత్రాత్మకంగా సగటు మానవుడికి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి తీసుకొచ్చారో అది కూడా మనం ఈ సందర్భంగా చర్చించాలి రైట్ ఇక తెలంగాణ నడి గడ్డ పైన రాజధాని నడి బొడ్డున ఒక గొప్ప పరిపాలనా సౌధం ఇవాళ ప్రారంభం కాబోతోంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రజలకు ఒక గొప్ప పరిపాలనా సౌధాన్ని అందించబోతున్నారు అక్కడి నుంచి ఇవాళ నుంచి నూతన పాలన అక్కడ అందబోతోంది మొట్టమొదటి సంతకం మంత్రి కేటీఆర్ గారు చేయబోతున్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పైన సో ఆ భవంతి చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా
అబ్బుర పడే విధంగా ఉంది, ఆశ్చర్యపడే విధంగా ఉంది, తలెత్తి సగర్వంగా ఎస్ ఇది మా తెలంగాణ సచివాలయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని సగర్వంగా చెప్పుకున్నటువంటి ఒక గొప్ప బిల్డింగ్, ఒక గొప్ప భవంతి మనకు కనిపిస్తుంది. అది భవంతి మాత్రమే కాదు, అది నిలువెత్తు స్ఫూర్తిగా అభివర్తిస్తున్నారు. సో ఇది కొద్దిసేపట్లో, ఐ మీన్ 12:30 ఆ టైంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జాతికి అంకితం కాబోతోంది. ఇప్పటికీ అక్కడ జరుగుతున్నటువంటి పూజలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో మంత్రి వేమన ప్రశాంత్ రెడ్డి దంపతులు ఆ పూజల్లో పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు టీ న్యూస్ అవన్నీ కూడా మీ ముందుకు ఉంచుతూనే ఉంటుంది, సచివాలయ ప్రారంభ అప్డేట్స్. రైట్, ఇది వాళ్ళ వార్తల వాస్తవాలు. థ్యాంక్ యూ సో మచ్ ఢిల్లీ వసంత్ గారు అండ్ మల్లెపల్లి లక్ష్మయ్య గారు అండ్ ఫోన్లో మాట్లాడిన మంత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.